తమాషా చూడు. బావా. ఏమిటి విజయ? ఏం బావా, నువ్వు మగాడివేగా. వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి? వెళ్ళి వాడి సంగతి చూడొచ్చుగా. నేనా? మరి నేనా బావా? నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా? నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసిరా, అప్పుడు నేను చేసుకుంటాను. నిజంగానా? నిజంగానే. రండి రండి. ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా? ఇదిగో నే ఉన్నానరా. ఏయ్ పైల్వాన్, నువ్వు మగాడివా? కాపాడండి. ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళు ఉంటే రావచ్చు. సుందరమూర్తి నువ్వా? ఏయ్ ముసలాడా, నువ్వు నాతో పోటీ పడతావా? నిశ్శబ్దంగా ఉండండి, అందరూ ప్రశాంతంగా కూర్చోండి, నిశ్శబ్దం. అయ్యా బహుమతి ఇలా పట్టండి. సుందరమూర్తి రండి. తీసుకోండి. బలం ఒక్కటే ముఖ్యం కాదు, అణకువా ఉండాలి. నన్ను క్షమించండి అయ్యా. లేవండి పట్టు. నువ్వెందుకు గోడాలో దూకావయ్యా? నిన్నెవరు పొమ్మన్నారు? ఒట్టి అమాయకుడు. తీసుకెళ్లి వేణుడి కాపడబెట్టండి. ఏం పనిరా ఇది? మనకున్నది సరిపోదట్రా. 10 కాసుల గొలుసు, 10,000 రూపాయలు కావాలని దెబ్బలు తినొచ్చావే. అమ్మా రామ్మ విజయ, వీడికి నీళ్లు వచ్చినాయి. ఇప్పటి వరకు వీడిని ఒక్కరోజు కూడా వాడు నాన్నగారు కొట్టెరగరు. ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే. నా కొడుకు గుణం నాకు బాగా తెలుసు. వాడంతటి వాడుగా వెళ్ళుండడు. ఏ ముదరష్టి పొడిలో వాడిని ఉసిగొలిపి ముందుకు తోసుంటారు. వాడు బాగుపడరా, నాశనం అవుతా. అమ్మా నువ్వు ఊరుకోమ్మా. విజయ నువ్వు కూర్చు. అమ్మా నువ్వు వెళ్ళి విజయ్ కాఫీ పెట్టు, పోమ్మా. బావా నన్ను క్షమిస్తావా? నా వల్లే కదా నీకు ఈ బాధంతా. ఇదొక బాధ విజయ, నీకోసం నేను ఎన్ని బాధలను భరిస్తాను. ఎందుకు బావా నా మీద ఇంత ఆశ పెట్టుకున్నావు? నువ్వు అత్త కొడుకువే, నాకు బావ వరసే. నీ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే. నేను నిన్ను భర్తగా ఎప్పుడూ కల్లోనైనా ఊహించుకోలేదు బావా. ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నేను చేసుకునేదాన్నేమో. చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో నాకే తెలియలా. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా. విజయ చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను, అందుకే వివాహం అంటూ చేసుకుంటే. వివాహం అనేది రెండు శరీరాలు కలవడం కాదు, రెండు మనసులు ఒకటవ్వాలి.
నేను నిన్నెద్దేవా చేశాను, ఏడిపించాను కూడా, అదో తమాషా. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను. చూడు బావా, నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా. బంధుత్వం వేరు, బంధం వేరు. నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు. ఈ విజయని మర్చిపో బావా. బావా, నీ ఒళ్ళు మాత్రమే కాదు, నీ మనసుని గాయం చేశాను, నన్ను క్షమించు. నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు. నిజం చెప్తున్నాను, ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ మా అమ్మ నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను. ఏమంటే, ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పాలు పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు. మా అమ్మ నాన్నే నాకు ముఖ్యం. ఆరు నెలల తర్వాతే వస్తాను. ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు, నేను ఈ ఊరు వచ్చేస్తాను. అప్పుడు చూడు, బెల్ట్ ఊడదీసి వాతలు వాతలు పడేట్టు కొడతాను. దిగులు పడకు బావా, నువ్వు వారం వారం తలంటు పోసుకోవద్దు, జలుబు చేస్తుంది. వస్తాను. జాగ్రత్త బావా, ఆరోగ్యం జాగ్రత్త. ఏమి విజయ, మెడ్రాస్ లో చెరువులు కొలన్లు ఉంటాయా? ఉంటాయి, కానీ అందులో నీళ్లే ఉండవు. అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా? చేస్తారు, వర్షాలు వచ్చినప్పుడే. విజయ, మద్రాస్ లో రజనీ పిక్చర్స్ బాగా ఆడతాయా కమలవా? సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది, అవునా విజయ? విజయ అదే, అదిగో అక్కడుంది. ఏమిటి అలా నుంచుంది విజయ? ఏ విజయ, రావే పోదాం. మీరు స్నానం చేయండి, తర్వాత వస్తాను. సర్లే, త్వరగా. విజయ, ఏ విజయ, భోజనానికి రా, నాకు ఆకలి లేదు. ప్రమాదకరంగా ఉంది. నాయుడుగారు, నాయుడుగారు, పెద్ద సమస్య అండి. ఏంటా సమస్య? చాలా పెద్ద సమస్య అండి. మీరు రండి, రండి రండి, కూర్చోండి. చెప్పండి. ఈవేళ పేపర్ చదివారండి? లేదే, గవర్నమెంట్ కూలిందా? అదే ఆలోచన మీకు. అయోధ్యలో మసీదు పడగొట్టారండి. పడగొట్టారా? అబ్బా, ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట. దాని గురించి మీరేమంటారు? నేను అనడానికే ఉందయ్యా, ఇది ఎవరి దేశం? హిందూ దేశం. మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా? అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి. కట్టి తీరాల్సిందే. అదే స్థలంలో మసీదు కట్టాలంటున్నారే. అంటున్నారా? ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం? ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి. హిందూ అట, క్రిస్టియన్ అట, ముస్లిం అట,
భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది.